వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్లో ఇంట్రొడక్షన్ టు ద కంప్యూటర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీ కంటే వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ అసలు కంప్యూటర్ డెఫినేషన్ చూద్దాం. సో వాట్ ఈజ్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏంటో అసలు డెఫినేషన్ చూద్దాం. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏంటి? పవర్తో వర్క్ అయ్యే ఒక డివైస్. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. అది ఏం చేస్తుంది? విచ్ టేక్స్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఇట్ అకార్డింగ్ టు ద యూజర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గివ్స్ అవుట్పుట్. సో కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ అనేది పవర్తో వర్క్ అయ్యే ఒక డివైస్. ఇది ఏం చేస్తుంది? విచ్ టేక్స్ అ ఇన్పుట్. ఇన్పుట్ తీసుకుని అండ్ ప్రాసెస్ ఇట్ అకార్డింగ్ టు ద యూజర్ ఇన్స్ట్రక్షన్స్. యూజర్ ఎలా ఇన్స్ట్రక్ట్ చేశాడో ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేయమని, అలా యూజర్ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్, మనము ఒక ప్రోగ్రామ్ రాస్తాం, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. లేకపోతే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి తర్వాత ఒక డాక్యుమెంట్ ఎంటర్ చేసి సేవ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. అలా డిఫరెంట్ అప్లికేషన్స్ మీద మనం వర్క్ చేస్తాం. సో యూజర్ ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా మనం ఇచ్చిన ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇచ్చే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని కంప్యూటర్ అంటారు. సో అసలు కంప్యూటర్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? కంప్యూటర్ని చార్లెస్ బావేజీ ఇన్వెంట్ చేశారు. ఎప్పుడు? 18th సెంచురీలో. సో చార్లెస్ బాబేజీ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ ఇన్ ద ఇయర్లీ 18th సెంచురీ. నెక్స్ట్, బాబేజీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఫస్ట్ కంప్యూటర్ ఇన్వెంట్ చేశారు కాబట్టి చార్లెస్ బాబేజీ. చార్లెస్ బాబేజీని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్. సో హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్, చార్లెస్ బాబేజీ. సో అసలు కంప్యూటర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? పర్సనల్ కంప్యూటర్స్, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్, సర్వర్స్, వర్క్ స్టేషన్స్, మెయిన్ ఫ్రేమ్స్, వేరబుల్ కంప్యూటర్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కంప్యూటర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కంప్యూటర్. ఇది కంప్యూటర్ డెఫినేషన్ అండ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. కమింగ్ టు ద నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్. అసలు కంప్యూటర్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి అంటే, ఫైవ్ టైప్స్. కంప్యూటర్ని ఫైవ్ కేటగిరీస్కి డివైడ్ చేశారు. పర్సనల్ కంప్యూటర్స్, వర్క్ స్టేషన్ కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్, సూపర్ కంప్యూటర్. దీస్ ఆల్ ఆర్ ద ఫైవ్ కేటగిరీస్ ఆఫ్ ద కంప్యూటర్. పర్సనల్ కంప్యూటర్ అంటే ఏంటి? సింగిల్ యూజర్ కంప్యూటర్. మైక్రో ప్రాసెసర్ మీద బేస్ అయ్యి వర్క్ చేసే సింగిల్ యూజర్ కంప్యూటర్ని పర్సనల్ కంప్యూటర్ అంటే ఒకే ఒక పర్సన్ యూజ్ చేసుకోగలిగిన కంప్యూటర్ని సింగిల్ పర్సనల్ కంప్యూటర్ అంటారు. వర్క్ స్టేషన్ ఆల్సో సింగిల్ యూజర్ కంప్యూటర్. కానీ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద పర్సనల్ కంప్యూటర్స్, ఇందులో ఈ కంప్యూటర్స్ యొక్క మెమరీ యొక్క సైజ్ కానీ, సపోజ్ స్క్రీన్స్ యొక్క రిజల్యూషన్ కానీ, స్పీడ్ కానీ, అవన్నీ కూడా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో హై రిజల్యూషన్, హై సైజ్, మొత్తం అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద పర్సనల్ కంప్యూటర్స్ని వర్క్ స్టేషన్ అంటారు. బోత్ పర్సనల్ కంప్యూటర్ అండ్ వర్క్ స్టేషన్ రెండు కూడా సింగిల్ యూజర్ కంప్యూటర్సే. నెక్స్ట్, మినీ కంప్యూటర్. మినీ కంప్యూటర్ అంటే ఏంటంటే మల్టీ యూజర్ కంప్యూటర్స్. మోర్ దాన్ వన్ పర్సన్స్ సైమల్టేనియస్గా ఒకేసారి వర్క్ చేసుకోగలగడానికి వీలయ్యే కంప్యూటర్ని మినీ కంప్యూటర్ అంటారు. నెక్స్ట్, మెయిన్ ఫ్రేమ్ ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద మినీ కంప్యూటర్. అంటే ఇది కూడా మల్టీ యూజర్ కంప్యూటరే, కాకపోతే విత్ హై స్పెసిఫికేషన్స్. ఓకే, ఇప్పుడు పర్సనల్ కంప్యూటర్కి హై స్పెసిఫికేషన్స్తో వర్క్ స్టేషన్ ఉంది కదా, అలాగే మినీ కంప్యూటర్కి హై స్పెసిఫికేషన్తో మెయిన్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఇవి రెండు కూడా, మినీ కంప్యూటర్ అండ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ రెండు కూడా మల్టీ యూజర్ కంప్యూటర్స్. పర్సనల్ కంప్యూటర్స్ అండ్ వర్క్ స్టేషన్ రెండు కూడా సింగిల్ యూజర్ కంప్యూటర్స్. అండ్ సూపర్ కంప్యూటర్ అంటే వి ఎక్స్ట్రీమ్లీ వెరీ ఫాస్ట్ కంప్యూటర్స్. థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్ ఎగ్జిక్యూట్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న సిస్టమ్స్ని సూపర్ కంప్యూటర్స్ అంటారు. సో సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ తాము ఒక మిలియన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్, ఒక సెకండ్కి మిలియన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయగల స్పీడ్ ఉన్న కంప్యూటర్స్ని సూపర్ కంప్యూటర్స్ అంటారు. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్స్. నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్.
హార్డ్వేర్ అంటే ఏంటండి? హార్డ్వేర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ వేర్ వీ కెన్ సీ అండ్ టచ్. కంప్యూటర్లో మనం చూడగలిగిన, టచ్ చేయగలిగిన పార్ట్ని హార్డ్వేర్ అంటారు. సో కంప్యూటర్లో వర్క్ అంటే ఈ హార్డ్వేర్ డివైజెస్ యూజ్ అయ్యే జరుగుతుంది. సో హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ వేర్ వీ కెన్ సీ అండ్ టచ్. మనం ఏమేమి చూడగలం కంప్యూటర్లో? సిపియు, హార్డ్ డిస్క్, ఇన్పుట్ డివైజెస్, కీబోర్డ్, అవుట్పుట్స్ డివైజెస్ లైక్ మానిటర్, ఇలా ఇంకా అవే కాకుండా ఇంకా ఆల్ ఇంటర్నల్ పార్ట్స్ మనం ఏమైతే చూడగలమో, మదర్ బోర్డ్ కూడా హార్డ్వేరే. సో మనం ఏదైతే చూడగలం, టచ్ చేయగలం కంప్యూటర్లో, వాటిలన్నిటిని కూడా హార్డ్వేర్ అంటారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ మీన్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ టు సాల్వ్ ఏ పర్టికులర్ టాస్క్. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక పర్టికులర్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసడానికి రాసే కోడ్ని సాఫ్ట్వేర్ అంటారు. ఆ కోడ్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో కొన్ని అన్ని ఇన్స్ట్రక్షన్స్ని కంబైన్ చేసి ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి రాసే వాటిని సాఫ్ట్వేర్ అంటారు. సో సాఫ్ట్వేర్ మీన్స్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు సాల్వ్ ఏ పర్టికులర్ టాస్క్. ఏదైనా ఒక టాస్క్ జరగడానికి రాసే పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ని సాఫ్ట్వేర్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్, సెకండ్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సిస్టమ్ వర్క్ అవ్వడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. సిస్టమ్ వర్క్ అవ్వడం అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మనం పవర్ బటన్ ఆన్ చేస్తే మన సిస్టంలో, ఆ సిస్టమ్ ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని, ఆ సిస్టము మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుందని చెప్తాము. మన సిస్టంలో వర్క్ చేయడానికి ఇది కంపల్సరీగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ వర్క్ అవ్వడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఫర్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ ద నెట్వర్క్ డ్రైవర్స్. నెట్వర్క్ డ్రైవర్స్ కూడా ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్. ఆర్ యూటిలిటీ డ్రైవర్స్, ఇవన్నీ కూడా సిస్టమ్ వర్క్ అవ్వడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ అన్నిటిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎండ్ యూజర్కి ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి రాసే కోడ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సపోజ్ ఎంఎస్ ఆఫీస్. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ యూజ్ చేసి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో నేను ఒక పర్టికులర్ నోట్ స్లైడ్స్ చేసుకోవడానికి నాకు ఈ పవర్ ఎంఎస్ పవర్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ అయింది. అంటే ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏంటి? నేను ఒక పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి, నేను ఎండ్ యూజర్ని ఒక పర్టికులర్ టాస్క్ చేసుకోవడానికి నాకు ఈ సాఫ్ట్వేర్ యూజ్ అయింది, ఎంఎస్ ఆఫీస్. ఆ ఎంఎస్ ఆఫీస్లో కూడా ఎంఎస్ పవర్ పాయింట్. సో ఇలా ఎండ్ యూజర్ ఒక పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అయ్యే సాఫ్ట్వేర్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సో మన సిస్టంలో యూజ్ చేసుకునే అన్ని అప్లికేషన్స్ లైక్ పెయింట్, నోట్ ప్యాడ్, క్రోమ్, ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, ఏదైనా ఫోటో వ్యూయర్ ఉంటే అది, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో దిస్ ఎండ్స్ ద ఇంట్రొడక్షన్ టు ద కంప్యూటర్.